హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసా టీవీకి అయితే సుఖస్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మీ అందరికి కూడా తెలుసు, T10లో మరి ఇంకో మ్యాచ్ గురించి అయితే మనం అనౌన్స్ మరి తెలుసుకుందాం. ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ వాట్సాప్ గ్రూప్లో తప్పనిసరిగా మరి షేర్ చేస్తారని నేనైతే మనసారి అయితే కోరుకుంటున్నాను. మరి తప్పనిసరిగా మరి లైక్ అయితే కొట్టండి, లైక్ కొట్టకపోతే కొంచెం మరి అన్సపోర్ట్గా ఉంటుంది, సపోర్టింగ్ అనేది చేయవలసిన ఉంటుంది. మరి ఈ వీడియోకి 50 లైక్స్ అనేది టార్గెట్ ఉంది, ఖచ్చితంగా సరే ఆ టార్గెట్ అనేది రీచ్ చేస్తారని నేనైతే మనసారి అయితే కోరుకుంటున్నాను. మీ డౌట్స్కి ఏమన్నా సమాధానం అడగాలి అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ ఖచ్చితంగా సరే అక్కడ నుండి ఫోన్ చేసి మీ డౌట్స్కి అనేది సమాధానం అనేది ఇవ్వచ్చు. అయితే మొత్తం మీద ఒకసారి మనం పూర్తిగా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోతే T10 మరి మరో మ్యాచ్ చూడక్కర్లేదు, నార్త్ వారియర్స్ వర్సెస్ డక్కన్ వెరీ ఎక్సలెంట్ మ్యాచ్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా మరి నార్త్ వారియర్స్ అయితే ఇప్పటికి టోర్నీలో బోని అయితే కొట్టలేదు, బోని అయితే కొట్టాలి, కొట్టకపోతే కొంచెం కష్టమయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఇక్కడైతే చూసుకుంటా మాత్రం ఇక్కడ డక్కన్ అయితే మరి విజయం పరంపర అనేది కొనసాగిస్తలేదు, కానీ ఒకటి విజయం అనేది వస్తూ ఉంది, తర్వాత ఏదైనా పోతూ ఉంది, అదైతే కంటిన్యూ అయితే అవుతుంది. మరి ప్రతి మ్యాచ్లో కూడా విజయం సాధిస్తే చాలా పర్ఫెక్ట్గా ముందుకు వెళ్లే ఛాన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మొత్తం మీద ఇక్కడ అయితే చూసుకుంటాం మాత్రం నాకైతే తెలిసిన విధంగా మరి ఎకరా మరి జరుగుతుందంటే అబుదాబి పిచ్గానే మనం చెప్పుకోవచ్చు, అదే సేమ్ గ్రౌండ్గా మనం చెప్పుకోవచ్చు. మరి కొంచెం మ్యాచ్లు అనేది ఆడుతున్నారు కాబట్టి కొంచెం గ్రౌండ్ అనేది కొంచెం మరి రఫ్ అనేది అయిపోవడం చేత మరి టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళైతే బౌలింగ్ ఎంచుకుంటే చాలా బెటర్గా నాకైతే అనిపిస్తుంది. మొత్తం మీద T10 కాబట్టి మరి ప్రతి బౌలర్కి కూడా 2 ఓవర్లు అనేది ఉంటుంది, ప్రతి ప్లేయర్ కూడా బాగా వేయవలసిందిగా ఉంటుంది. అయితే టాస్ అనేది గెలిస్తే ఎవరైతే మరి ఫీల్డింగ్ ఎంచుకుంటే చాలా బెటర్. మరి బ్యాటింగ్ అనేది వస్తే మాత్రం ఫస్టే నాకైతే తెలిసింది 140-150 కానీ కొడితేనే అక్కడైతే కొంచెం కష్టమే టార్గెట్ అనేది మరి ఉంటుంది. అయితే మొత్తం మీద ఫస్ట్ ఎవరైతే బౌలింగ్ అనేది ఎంచుకుంటారో వాళ్ళైతే 120-130 వరకు కూడా చేసినా సరే మరి ఛేదింగ్లో అయితే కొంచెం ఈజీగా ఛేదించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ అనేది ఉంటాయి. టాస్ అనేది చాలా కీలకంగానే మనమైతే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ చెప్పుకుంటా విరువర్గాలకి బలబలాల్లో ఒకసారి చూసుకుంటాం మాత్రం ఇక్కడ మరి నార్త్ వారియర్స్ విషయంగా అయితే వచ్చేస్తే మాత్రం లూయిస్ అయితే పర్ఫార్మెన్స్ అనేది రావాలి. పర్ఫార్మెన్స్ అనేది వచ్చింది అంటే మరి చెప్పకలేదు, విధ్వంసంగానే మనం చెప్పుకోవాలి. కానీ ఒకటి ఓపెనర్ల నుండి సమస్య అయితే ఉంది, ఆ ఓపెనర్లు అనేది భాగస్వామ్యం వస్తే చాలా బెటర్గా నాకైతే అనిపిస్తుంది. మరి మొత్తం మీద ఇక్కడైతే చూసుకుంటే మాత్రం ఆలీ నుండి అయితే వెరీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్గా మనం వెరీ ఎక్సలెంట్గా మనం మరి చెప్పాలి. పావల్ నుండి అయితే కెప్టెన్సీ ఇన్నింగ్స్గా మనం చెప్పుకోవాలి, ఎందుకంటే మరి పూర్తిగా కూడా పావల్ అయితే వెరీ ఎక్సలెంట్ ఫామ్గా మనం చెప్పుకోవచ్చు, అదే కంటిన్యూ అయితే అవ్వాలి, అవ్వకపోతే కొంచెం కష్టమయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇక్కడైతే చూసుకుంటే మాత్రం ఫీలింగ్లే కూడా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇక్కడైతే చూసుకుంటే మాత్రం అబ్బాస్ నుండి అయితే వెరీ యాక్సెంట్గా మనం చెప్పుకోవాలి. మరి ఇక్కడైతే మరి బౌలర్లో విషయంగా అయితే వచ్చేస్తే మాత్రం పర్ఫార్మెన్స్ అనేది మరి పర్వాలేదు, కానీ ఎక్కువగా రన్స్ అనేది ఇచ్చారు, అదైతే కట్ చేసుకుని చాలా బెటర్. కానీ ఎక్కువగా 6లు 4లు ఇవ్వడం కూడా కొంచెం తన కష్టానికి కూడా విఫలంగా మనం చెప్పుకోవాలి. మరి ఎక్కువగా రన్స్ అనేది కట్ చేసుకొని మరి ఎక్కువగా వికెట్లను తీసుకుంటే జట్టుకు కూడా యూజింగ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. మరి ఇక్కడైతే చెప్పుకుంటాం తాహిర్ నుండి అయితే వెరీ యాక్సెంట్గా మనం అయితే చెప్పుకోవాలి, వెరీ యాక్సెంట్గా చెప్పు. జార్డెన్ విషయంగా అయితే వచ్చేస్తాం మాత్రం ఎక్కువగా రన్స్ అనేది ఇచ్చారు, అదైతే చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మితిన్ నుండి అయితే వెరీ యాక్సెంట్గా ఫామ్గానే మనం చెప్పుకోవచ్చు, బాగానే వికెట్లన్నీ కూడా తీస్తూ ఉన్నాడు. పటేల్ నుండి కూడా వెరీ యాక్సెంట్గా మనం చెప్పుకోవచ్చు మరి చెప్పుకోవాలి. డెన్లీ నుండి కూడా వెరీ యాక్సెంట్గా మనం చెప్పుకోవాలి. మనం అయితే చూసుకున్న మాత్రం బ్యాటింగ్లో కానీ మరి ఓపెనర్ సమస్య అనేది ఉంది, ఎక్కువగా రన్స్ అనేది కొట్టాలి. మరి ఇక్కడైతే బౌలింగ్ అనేది ఎక్కువగా రన్స్ అనేది ఇస్తున్నారు, అదైతే కట్టడి అయితే చేసుకోవాలి. మరి మొత్తం మీద ఈ రెండు కూడా ప్లస్ అయితే చేసుకుంటే మరి విజయం అనేది కంటిన్యూ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. కానీ ఓటమి పాలు అయితే అవుతున్నారు, అదైతే డిస్క్రైబ్ కాకుండా మరి ఈసారైనా టోర్నీలో బోని కొట్టాలని నేనైతే ఆశిస్తూ ఉన్నాను. అయితే మొత్తం మీద నెక్స్ట్ జట్టుకి అయితే మనమైతే వచ్చేస్తాం మొత్తం డక్కన్ పరిస్థితికి అయితే వచ్చేస్తాం మొత్తం ఓవరాల్గా నాకైతే తెలిసింది డక్కన్ పరిస్థితి వచ్చేస్తే భిన్నంగా ఉంది అనేది మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఓపెనర్ నుండి అయితే
ఒక్కొక్కసారి వస్తున్నా సరే, ఒక్కొక్కసారి అయితే రావట్లేదు, అదైతే చూసుకొని వస్తుంది. ప్రతిసారి కూడా రావాలి, రాకపోతే కొంచెం కష్టాలు పడే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. మరి కోహెల్ కోహెల్ నుండి కానీ, మరి ఏ ఆలీ నుండి కానీ వెరీ వేరీ యాక్సెంట్ గా చెప్పుకోవచ్చు. కెప్టెన్ బెంటన్ కూడా వెరీ వేరీ యాక్సెంట్ గా ఫామ్ అనేది కంటిన్యూ అయితే చేస్తున్నాడు, అదైతే చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మూర్స్ వెరీ వేరీ యాక్సెంట్ గా చెప్పుకోవాలి. ఇది ఈ జట్టులో మాత్రం కీలకమైన ఆటగాళ్ళు మనం చెప్పుకుంటే రసూల్. రసూల్ అయితే వెరీ వేరీ యాక్సెంట్ ఫామ్ గా చెప్పుకోవాలి, కానీ అదే ఫామ్ అనేది అదే కంటిన్యూ అయితే అవ్వాలి. అవ్వకపోతే కొంచెం కష్టాల్లో పడే ఛాన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్మిత్ కానీ, మరి ఇక్కడ చెప్పుకుంటే అసరంగా కానీ ఫామ్ లోకి అయితే రావాలి, కొంచెం కష్టమే ఛాన్స్ ఉంటుంది. మొదటి కూడా వెరీ వెరీ యాక్సెంట్ గా ఫామ్ లోకి రావాలి, కొంచెం కష్టమే ఛాన్స్ అని. మన రిజయ్ మరి వెరీ వెరీ యాక్సెంట్ గా చెప్పుకోవచ్చు. మరి తన కెప్టెన్సీ ఇన్నింగ్స్ నార్క్ అనేది వస్తుంది, అదైతే బౌలింగ్ లో అయితే చూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదైతే చూడాలి మరి ఎలాంటి ఫామ్ అనేది కంటిన్యూ చేస్తారు ఏమిటని చూసుకోని పరిస్థితుంది. అయితే మొత్తం మీద మరి బ్యాటింగ్ లో కానీ బౌలింగ్ లో అయితే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి మొత్తం మీద ఇక్కడైతే నాకైతే తెలిసిన మేరకు, మరి ఇక్కడైతే నార్త్ వారియర్స్ కమ్ బ్యాక్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది, అదైతే చూసుకోని పరిస్థితుంది. ఖచ్చితంగా సరే నార్త్ వారియర్స్ అనేది ఘన విజయం సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మొత్తం మీద చూసుకుంటే ఇది ఫ్యాన్స్ ఇంకా మా ఛానల్, ఇది ఫ్యాన్స్ ఇంకా మా ఛానల్కి సక్సెస్ చెబితే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ వాట్సాప్ గ్రూప్లో తప్పనిసరిగా మరి షేర్ చేస్తారని నేనైతే మనసారి అయితే కోరుకుంటూ మరి వచ్చే అనేస్తా మళ్ళీ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ మీ అని మీ